నెల్లూరు వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలుచెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు. ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. విద్యార్థులకు ఒత్తిడి లేని విద్య ఎలా అందించాలి, అలాగే ఎడ్యుకేషన్లో నూతన విధానాలు ఏంటి, అలాగే విద్యార్థులు మంచి మార్క్స్ సాధించాలంటే ఎలా అనే వాటి గురించి మనకు వివరించడానికి విశ్వసాయి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాను సార్, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్ సార్ మీకు. థ్యాంక్ యూ. ఎందుకనంటే మీరు స్థాపించిన విశ్వసాయి విద్యా సంస్థలు ఇప్పుడు నెల్లూరులో చాలా చోట్ల కనిపిస్తూ ఉన్నాయి. సో అనతి కాలంలోనే ఇంత అభివృద్ధి సాధించడానికి ఎలా సాధ్యమైందంటారు? ఒకటండి, 2010లో మేము కాలేజ్ స్టార్ట్ చేశాం. అంతకుముందు నేను గవర్నమెంట్ సెక్టార్లో పనిచేశాను, దా రిజైన్ చేసి కార్పొరేట్ సెక్టర్లో పనిచేశాను. అంటే ఒక సంస్థ నడపడానికి అవసరమైన పరిజ్ఞానం నా దగ్గర ఉండింది. దాంతోపాటు మా ఫ్రెండ్ కృష్ణమోహన్ గారు, ఇద్దరం కలిసి ఈ సంస్థ స్టార్ట్ చేశాం. 2010లో ఫస్ట్లో హరినాథపురంలో స్టార్ట్ చేశాం, ఒక చిన్న బ్రాంచ్తో స్టార్ చేశాం. పెడతాపూర్లో ఒక క్యాంపస్ తీసుకొని ఆ క్యాంపస్ స్టార్ట్ చేశాం. తర్వాత సంస్థ నడిపేటప్పుడు ఏ రకమైన సర్వీస్ ఇస్తే స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ సాటిస్ఫై అవుతారు, ఎలాంటి పాత్రను మనం ఫాలో అయితే అనుకున్న స్థాయి రిజల్ట్స్ తీసుకురావచ్చో మేము అవలంబించాం. మీరు అభివృద్ధి అన్నారు, నిజంగా అభివృద్ధి బాగా జరిగింది. మాకు ఈ 10-11 ఇయర్స్లోనే 450తో స్టార్ట్ చేసినటువంటి స్ట్రెంగ్త్ ఈరోజు దాదాపు విశ్వసాయి జూనియర్ కాలేజెస్, విశ్వసాయి మెడికల్ అకాడమీ, తర్వాత విశ్వసాయి ఎస్ఆర్కే స్కూల్ అన్నీ కలిపి, ప్లస్ మా తిరుపతి బ్రాంచ్లు 6,000కు పైన స్ట్రెంగ్త్ ఉంది. ఈ అభివృద్ధికి మేము కూడా సాటిస్ఫై అవుతున్నాం. ఈ డెవలప్మెంట్కు ప్రధాన కారణాలు మేము నమ్మింది మూడు మార్గాలు. నంబర్ 1, సర్వీస్ ఫర్ ది స్టూడెంట్స్, సర్వీస్ ఫర్ ది పేరెంట్స్, అండ్ అకౌంటబిలిటీ. ఈ మూడు పద్ధతులను తూచా తప్పకుండా డైరెక్టర్లుగా మేము పాటించడమే కాకుండా మా దగ్గర పనిచేసే ప్రిన్సిపల్స్ కానీ, వైస్ ప్రిన్సిపల్స్ కానీ, డీజీఎంలు కానీ, లేదా డీన్లు కానీ, అందరు స్థాయిలో, తర్వాత లెక్చరర్స్ కానీ, అంటే స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యే ప్రతి వ్యక్తి, మెస్లో ఫుడ్ సర్వ్ చేసేటువంటి సర్వర్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు, ఈ మూడు పాయింట్లు మైండ్లో పెట్టుకొని మేము చేస్తున్నాం. అందరికీ ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చాం. 1, సర్వీస్ ఫర్ ది స్టూడెంట్స్. 2, సర్వీస్ ఫర్ ది పేరెంట్స్. 3, అకౌంటబిలిటీ. స్టూడెంట్కి పర్ఫెక్ట్ సర్వీస్ ఇవ్వడం అంటే స్టూడెంట్ ఏం కోరుకుంటాం మన దగ్గర నుంచి, మనం చెప్పే పాఠం అంటే లెక్చర్ చెప్పే పాఠం క్షుణ్ణంగా మనకు అర్థం కావాలి, అర్థమైందో లేదో లెక్చర్ కనుక్కోవాలి, బాగా అర్థమైన తర్వాత వాడు దాన్ని నేర్చుకుంటున్నాడా లేదా గమనించాలి, పరీక్ష రాసేటప్పుడు కరెక్ట్గా రాస్తున్నా తప్పులు చేసినా గమనించాలి, వాడు చేసిన తప్పులు మనం సరిదిద్దాలి, వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇంకొకసారి పబ్లిక్ ఎగ్జామ్లో అలాంటి తప్పు చేయకుండా ఉండాలి. అందుకంటే ముంచి వాడిని ఒక ప్రేమగా దగ్గర తీసుకొని విత్ లవ్ అండ్ అఫెక్షన్ కూర్చోబెట్టి మనం చేయిస్తే మనం చెప్పిన పని చేస్తారు, మంచి అభివృద్ధి సాధిస్తారు. అది సర్వీస్ ఫర్ ది స్టూడెంట్స్. హాస్టల్స్లో ఉండే స్టూడెంట్స్కి అయితే వాళ్ళకు పర్ఫెక్ట్ హెల్త్ కేర్ ఇవ్వడం, మంచి న్యూట్రియంట్స్ ఉండేటువంటి ఫుడ్ ఇవ్వడం, హైజీనిక్ కండిషన్ ఎన్వైరాన్మెంట్ ప్రొవైడ్ చేయడం, వాళ్ళ అమ్మతో కానీ నాన్నతో కానీ మాట్లాడాలంటే వాడికి సరైనటువంటి ప్రొవిజన్ మనం కల్పించి ఎక్కడా ఇబ్బంది లేకుండా చూసుకోవడం, ఇవన్నీ చేసి వాడు హాస్టల్లో ఉన్నా కూడా ఇంటిని మరిపించే విధంగా మన హాస్టల్ మెయింటైన్ చేయగలిగితే వాడు ఎక్కువగా అబ్సెంట్ కాకుండా ఉంటాడు, చదువు పైన ఎక్కువ ఫోకస్ పెడతాడు. సో ఆల్ దీస్ కమాండర్ సర్వీస్ ఫర్ ది స్టూడెంట్స్. మరి పేరెంట్స్ సర్వీస్ ఏంటి? మీ దగ్గరనే ఒక బోర్డు కనిపిస్తుంది, మా ఆఫీస్లో ఉండే బోర్డు ఇది, అవర్ మోటో డ్రైవ్స్ అవర్ సర్వీస్ అని. ఏ పేరెంట్ ఆఫ్ అవర్ స్టూడెంట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ విజిటర్ ఆన్ అవర్ ప్రిమిసెస్ అని. హీఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ అస్, వీఆర్ డిపెండింగ్ ఆన్ హిమ్. ఇప్పుడు మీకు టీవీ ఛానల్కి ఏదైనా క్లయింట్స్ ఉంటారో, మా క్లయింట్స్ అంత ఎవరు? పేరెంట్స్. పేరెంట్స్ మాపైన ఆధారపడలేదు, మేము వాళ్ళపైన ఆధారపడ్డాం అనేటువంటి కాన్సెప్ట్ని మా కాలేజీలో పనిచేసే ప్రతి ఒక్క మైండ్లోకి మేము దాన్ని ఇంపైప్ చేసాం.
అంటే ఎవరైనా పేరెంట్ అంటూ వస్తే, స్టూడెంట్ పేరెంట్ వస్తే తగిన రెస్పెక్ట్ ఇవ్వడం, ఆ ఎందుకు వస్తున్న మన దగ్గరికి ఏదో పిచ్చాపాటి మాడుకోవడానికి రాడు. వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మన దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళ అమ్మాయి లేదా అబ్బాయి ఎలా చదువుతున్నారు, వాళ్ళ పురోగతి ఏ విధంగా ఉంది, 10th క్లాస్లో మా అబ్బాయికి 85% పాస్ అయినాడు, ఇంటర్మీడియట్ విశేషాలు చేసిన తర్వాత ఎంత బాగా డెవలప్మెంట్ ఉందో కనుక్కోవడానికి వస్తాడు. అది 90% 95% వచ్చిందనుకోండి, హీ ఫీల్స్ వెరీ హ్యాపీ. అదే విషయాన్ని బయట చెప్తాడు, వాళ్ళ ఫ్యామిలీతో డిస్కస్ చేసుకుంటారు. 85% ఉండేటువంటి మన అబ్బాయిని విశ్వసాయిలు చేర్పిస్తే ఈరోజు 90-95% మాకు తీసుకురాగలుగుతున్నా అంటే దే ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో అలాంటి సర్వీస్ వాళ్ళకి ఇవ్వడం. ఎక్కడ సుదూర ప్రాంతం నుంచి ఒక పేరెంట్ వస్తాడు, మనం చాలా నేను చాలా బిజీగా ఉండొచ్చు, కానీ పేరెంట్ వచ్చినప్పుడు పేరెంట్ దగ్గర కూర్చొని ఆయన దేనికోసం వచ్చాడు, అబ్బాయి ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, వాళ్ళ అమ్మాయి ఏ విధంగా చదువుతుంది, రాబోయేటువంటి నీట్ ఎగ్జామ్లోనో జేఈ మెయిన్లోనో జేఈ అడ్వాన్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి ర్యాంక్ రాబోతుందో ఆయనతో డిస్కస్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఒక రకమైనటువంటి నమ్మకాన్ని స్టూడెంట్ మైండ్లో పేరెంట్ మైండ్లో కలిగించడానికి శాశ్వతంలో ప్రయత్నం చేస్తాం. ఇది మా డెవలప్మెంట్కి రెండవ కారణం. మూడోది అతిపెద్దది మోస్ట్ ఇంపార్టెంట్, అకౌంటబిలిటీ. ఇంతకుముందు చెప్పిన అటెండర్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి, బాధ్యత తీసుకోవాలి. నాకు అప్పచెప్పిన బాధ్యత ఒక చైర్మన్గా మొత్తం అన్ని బ్రాంచ్లు మెయింటైన్ చేయడం, లెక్చర్స్ అపాయింట్ చేసుకోవడం, వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా చూసుకోవడం, ప్రిన్సిపల్స్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది చూడడం. నా యాబ్సెన్స్లో కూడా ప్రిన్సిపల్ దగ్గరికి ఒక పేరెంట్ వస్తే సరిగ్గా రెస్పాండ్ అవుతున్నారా లేదా అని చూసుకోవడం, ఇవన్నీ నా బాధ్యత. నాకు బాధ్యత ఆ విధంగా అప్పచెప్పడం జరిగింది. లెక్చర్ బాధ్యత ఏంటి, క్లాస్కి వెళ్ళిన తర్వాత పర్ఫెక్ట్గా ఆయన ప్రిపేర్ అయిన లెసన్ ఆయన చెప్పడం, స్టూడెంట్కి వచ్చిన డౌట్ క్లారిఫై చేయడం, ఆయన మనం చెప్పినటువంటి పాఠం ఎగ్జామినేషన్లో ఎలా ఉపయోగపడుతుందో స్టూడెంట్కి వివరంగా మనం చెప్పగలిగితే ఆయన బాధ్యత నిర్వర్తించినట్లు. ప్రిన్సిపల్ గారు ఏం చేయాలి, 8 మందో 10 మందో లెక్చర్స్ డైలీ ఆ క్యాంపస్కి వెళ్తారు, ఆ 8-10 మెంబర్స్ లెక్చరర్స్ పర్ఫెక్ట్గా టైంకి వస్తున్నారా లేదా, సరిగ్గా పాఠం చెప్తున్నారా లేదా, స్టడీ అవర్స్. విశ్వాలంలో ప్రత్యేకత ఏమంటే స్టడీ అవర్స్లో మామూలుగా జూనియర్ లెక్చర్స్తో కాకుండా ఎవరైతే పాఠం చెప్తారో ఆ సీనియర్ లెక్చర్స్ స్టడీ అవర్లో కూర్చోవాలి, అది మా రూల్. అంటే మేము ఏ లెక్చర్ని అపాయింట్ చేసుకున్నా ఆయనకి ఇచ్చే డ్యూటీతో పాటు ఈవినింగ్ 2 అవర్స్ మీరే కూర్చోవాలి, నైట్ 2-2.5 అవర్స్ మీరే కూర్చొని పిల్లల్ని చదివించుకోవాలని మేము కాంట్రాక్ట్ తీసుకుంటాం. దానికి తగినట్లు సీనియర్ లెక్చర్ ఎవరైతే క్లాసులో పాఠం చెప్తారో ఆయన అక్కడ కూర్చొని అమ్మాయిలతో అబ్బాయిలు చదివిస్తారు కాబట్టి టీచర్కి స్టూడెంట్కి మధ్యన ఒక రకమైన ఇంటిమసీ డెవలప్ అవుతుంది. సార్ పాఠం చెప్పే సారే కదా ఇక్కడ కూర్చున్నాడు కాబట్టి ధైర్యంగా వెళ్తారు, సార్ మీరు మార్నింగ్ చెప్పిన లెసన్లో 5 పాయింట్లు చెప్పారు, 4 పాయింట్లు నాకు అర్థమైనాయి, ఈ చివరి పాయింట్ అర్థం కాలేదు, ఒక ప్రాబ్లం చెప్పారు, మీరు చెప్పేటప్పుడు చాలా ఈజీ అనిపించింది, నేను చేస్తున్న టఫ్గా ఉంది, దీని కారణం ఏంటని ఆయన అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రొవిజన్ మనం కల్పించడం వల్ల, సో ఈ 3 మార్గాలను అవలంబించడం వల్ల ఈ అభివృద్ధి సాధ్యం అనుకుంటున్నాను. అంతకుమించి మా శ్రేయోభిలాషమును సపోర్ట్ చేయడం, పేరెంట్స్ తర్వాత స్టూడెంట్స్ మాపై నమ్మకం పెట్టడం, మనం ఈ సంస్థ బాగా డెవలప్ కావాలని వారు కోలుకోవడం వల్ల వాళ్ళ ఆశీస్సుల ఫలితమే ఈరోజు విశ్వసాయ సంస్థలు నెల్లూరులోనూ మరి తిరుపతిలోనూ అనుకున్న స్థాయి చోట పెట్టాం, బాగా రాణిస్తున్నాం. ఇంకా కూడా వీటి బాగా అభివృద్ధి చెంది విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు వాళ్ళు సరైనటువంటి సేవను అందియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రేట్ సార్. అలాగే ఇప్పుడు మనం చాలా వరకు చూస్తూ ఉంటాం కొన్ని కాలేజెస్లో ఏంటంటే పిల్లల్ని ఒక గుంపుగా కూర్చోబెట్టి టీచింగ్ అనేది చెప్తూ ఉంటారు, అలాగే ఎక్కువ చదివే పిల్లల మీదే బాగా ఫోకస్ పెడుతూ ఉంటారు, బ్యాక్ ఉన్న వాళ్ళని అలా వదిలేస్తారు, కానీ ఒక విశ్వసాయిలో మాత్రం ఎక్కడ తక్కువగా చదివే పిల్లలు ఉంటారో వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, అలాగే అంటే బాగా చదివే పిల్లలతో పాటు స్పెషల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మేము వింటూ ఉంటాం. సో స్పెషల్గా ట్రైనింగ్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? క్లాస్ అనేది ఏ క్లాస్ అయినా ఎక్కడైనా ఇట్ ఇస్ కాల్డ్ హెట్రోజినస్ గ్రూప్. అంటే ఒకే రకమైన సామర్థ్యం, ఒకే రకమైనటువంటి జ్ఞాపక శక్తి, ఒకే రకమైనటువంటి అవగాహన ఉండేటువంటి విద్యార్థులు ఎక్కడా మీకు ఉండరు. మనం వాని పైన స్టాంప్ వేసి, ఒరే నువ్వు ఈ సెక్షన్కు పనికిరావు బాబు, ఈ లోయర్ సెక్షన్లో కూర్చో, నువ్వు ఈ సెక్షన్లో కూడా పనికిరావు, ఇంకా లోయర్ సెక్షన్లో కూర్చో, సరిగ్గా చదవకపోతే నువ్వు మా పనికిరావు, మా కాలేజీలోనే నువ్వు వద్దు అనేటువంటి సిస్టమ్ మా దగ్గర ఉండదు. క్లాసులకు వెళ్ళిన తర్వాత 40-45 మంది మా క్లాస్ రూమ్ స్ట్రెంగ్త్ ఉంటుంది. విపరీతంగా క్లాస్ రూమ్లో స్ట్రెంగ్త్ పెట్టకపోవడం కూడా మా సక్సెస్కి ఒక కారణం. ఒక క్లాసులో 70-80 మంది పెట్టామనుకోండి, క్లాస్ లోపలికి పోయినటువంటి టీచర్ డయాస్పై నిలబడి పాఠం చెప్పేటప్పుడు
ప్రతి ఒక్కరిని గమనించలేడు, ఐ టు ఐ కాంటాక్ట్ సాధ్యపడదు. 40 మంది ఉన్నానుకోండి, 4 వరుసల్లో డెస్క్ మీద అరేంజ్ చేసేట్లు మా క్లాస్ రూమ్స్ బాగా విశాలంగా ఉంటాయి. ఈ విశాలమైన క్లాస్ రూమ్లో 3 to 4 rows ఇట్లా ఉంటాయి. అంటే ఆయన దగ్గర నుంచి ఒక 12-13 అడుగుల లోపలనే పిల్లలంతా కూర్చొని ఉంటారు. కాబట్టి ఐ టు ఐ కాంటాక్ట్ వీలైతుంది. ప్రతి విద్యార్థి పైన వ్యక్తిగత శ్రద్ధకు పాజిబిలిటీ ఉంది. కాబట్టి ఎవరైనా సరిగ్గా వినకపోయినా, అంటే విద్యార్థులు భిన్న రకాలుగా ఉంటారండి, ఒకటి బాగా తెలివినవాడు, బాగా వింటాడు, బాగా నేర్చుకుంటాడు, వాడిని పెద్దగా పుష్ చేసే పని లేదు. రెండవవాడు బాగా తెలివినవాడు, సరిగ్గా వినడు, సరిగ్గా రాసుకోడు, వాడిని మనం పుష్ చేస్తే వాడు కూడా ర్యాంకర్ అవుతాడు. మూడవది బాగా వింటాడు కానీ అంత సామర్థ్యం లేదు, మన పక్కన కూర్చొని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే వాడు కూడా పికప్ అవుతాడు. ఇంకా లాస్ట్ సరిగ్గా వినడు, సరిగ్గా చదవడు, సరిగ్గా క్లాసుకు కూడా రాడు. అటువంటి వాళ్ళని కూడా పోనీయకుండా, ఎందుకు ఈరోజు నువ్వు క్లాసుకు రాలేదు, జ్వరం సార్, కరెక్టా కాదా, ఇంటికి ఫోన్ చేయడం, ఇంట్లో వాళ్ళ అమ్మతో నాన్నతో మాట్లాడడం, నిజంగా జ్వరం వచ్చిందా, మీ వాడు అబద్ధం చెప్తున్నాడు, లేదు సార్ నిజంగా జ్వరం వచ్చింది, ఒకసారి ఓకే అన్నాం. రెండవసారి ఇంట్లో బయలుదేరి కాలేజీకి రాకుండా ఉండే విద్యార్థులను కూడా మేము వాళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తాం. చేసి పేరెంట్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సహకారం తీసుకొని వాడు కూడా వచ్చేట్టు చేస్తాం. సో ఇప్పుడు మనం ఎవరిపైన ఫోకస్ చేస్తున్నాం, బాగా ఇంటెలిజెంట్ వాడు, బాగా చదువుతాడు, రెగ్యులర్గా ఉంటే వాడిని చూస్తున్నాం, బాగా తెలివైన వాడు, సరిగ్గా క్లాసు సరిగ్గా రాసుకోడు వాడిని పుషప్ చేస్తున్నాం, మధ్యతరగతి వాడిని చూస్తుంటున్నాం, సరిగ్గా చదవని వాడిని కూడా మనం కాన్సన్ట్రేట్ చేయడం వల్ల అన్ని రకాల సెక్టార్స్కి మనం సర్వీస్ ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే విపరీతంగా స్ట్రెంగ్త్ కాలేజీలో ఉన్నా, విపరీతంగా క్లాస్ రూమ్లో స్ట్రెంగ్త్ ఉన్నా, లేదా పాఠం చెప్పే లెక్చరర్ బాధ్యత తీసుకోకపోయినా, దాని ఇన్ఛార్జ్గా ఉండే ప్రిన్సిపల్ సరిగ్గా చూడకపోయినా, ఇవి సాధ్యం కావు. విశ్వసాయికి ఇండైరెక్ట్గా ఒక అదృష్టం ఏమంటే, మా దగ్గర పనిచేసే ప్రిన్సిపల్స్ కానీ లెక్చర్స్ కానీ నాన్టీ స్టాఫ్ కానీ అందరూ కూడా శ్రద్ధగా పనిచేసేవాళ్ళు. ఇది నా సంస్థ, ఈ సంస్థ బాగా డెవలప్ కావాలి అని కోరుకొని, నా దగ్గర చదివే పిల్లలు మంచి ర్యాంకర్లు కావాలని కోరికతో వాళ్ళు పనిచేస్తారు కాబట్టి చాలా ఇష్టంగా పనిచేస్తారు. ఇంకా మీకు తెలుసు, ఇష్టంగా పనిచేస్తే బెస్ట్ కష్టం అనిపిస్తుంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే, కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే, ఏ ఇంట శుభకార్యమైన సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు. సార్, అలాగే విశ్వసాయ విద్యా సంస్థలు బైపీసీ మెడికల్లోనే కాక ఇటీవల కాలంలో ఎంపీసీ ఇంజనీరింగ్లో కూడా మంచి అభివృద్ధి సాధించారు అనేది వింటూ ఉన్నాం. సో దీని గురించి కూడా తెలియజేస్తారా? నిజమండి, కాలేజీ 2010 స్టార్ట్ చేసినప్పుడు నేనేమో జువాలజీ టీచ్ చేస్తాను, మా పార్ట్నర్ కృష్ణమోహన్ సార్ ఏమో బాటని టీచ్ చేస్తారు. ఈ రెండు కూడా బైపీ సంబంధించినవే. కానీ మేము కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు పూర్తిగా బైపీసీ కోసమైనా స్టార్ట్ చేయలేదు. 2010 కూడా బైపీసీతో పాటు ఎంపీసీ కూడా మేము స్టార్ చేసాం. అంటే దీంట్లో కామన్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. బైపీసీలో బయాలజీ అంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. ఎంపీసీలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. మరి ఫిజిక్స్ కెమిస్ట్రీలో బాగా పాఠం చెప్పగలిగే లెక్చర్ను పెట్టి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఇంకా 2 సబ్జెక్టులు కామన్ అయిపోతాయి, ఎక్స్ట్రా కావాల్సిన మ్యాథమెటిక్స్ ఒకటే. కాబట్టి ఆ ఆలోచనతో ఆ రోజే మేము మంచి మ్యాథ్స్ లెక్చర్స్ని అపాయింట్ చేసుకొని బాగా ట్రైనింగ్ ఇచ్చాం. బట్ బేసికల్గా మేము బాటనీ, జువాలజీ లెక్చర్స్గా ఉండడం, మా ఓల్డ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది డాక్టర్లు అయిన తర్వాత వాళ్ళ సిస్టర్స్నో బ్రదర్స్నో తెలిసిన వాళ్ళని మాకు అడ్మిట్ చేయడం వల్ల బైపీ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండేది, ఎంపీ స్ట్రెంగ్త్ చాలా తక్కువ ఉండేది. ఎంపీసీ తక్కువ స్ట్రెంగ్త్గా మేము డిసప్పాయింట్ కాకుండా, దాన్ని వదిలేయకుండా మ్యాథమెటిక్స్ పైన కూడా బాగా ఫోకస్ పెట్టడం వల్ల మాకు ఫస్ట్ బ్యాచ్లోనే ప్రవీణ్ అనే ఒక అబ్బాయికి ఐఐటీ సీట్ వచ్చింది. బీహెచ్యూలో బెనారస్ యూనివర్సిటీ సీట్ వచ్చింది. ఇప్పుడు ఆ అబ్బాయి చాలా మంచి ప్యాకేజ్తో ఒక మల్టీనేషనల్ కంపెనీలో సెటిల్ అయిపోయినాడు. అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. మనము బైపీసీలో ఉన్న ఎంపీసీలో కూడా జాగ్రత్తగా ఫోకస్ చేస్తే ఫస్ట్ బ్యాచ్లోనే ఐఐటీ సీట్ ఇచ్చినప్పుడు మనం ఎందుకు డెవలప్ చేయకూడదని చెప్పి ఇంకా దాన్ని వదిలిపెట్టకుండా జాగ్రత్తగా దాన్ని కొంచెం అవగాహన తెచ్చుకొని మంచి మ్యాథమెటిక్స్ లెక్చర్స్ను అపాయింట్ చేసుకొని డెవలప్ చేసి వచ్చాం. ఈరోజు మా దగ్గర బైపీసీతో పాటు ఎంపీసీలో ఉండే విద్యార్థుల సంఖ్య పెరగడమే కాకుండా ర్యాంక్ కూడా వచ్చింది, మంచి ర్యాంకులు రావడం మొదలైంది. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్
జేఈ అడ్వాన్స్లో 112th ర్యాంక్ వచ్చింది, అంటే 112 ర్యాంక్ వచ్చింది. ఆ అబ్బాయి మంచి ఐఐటీలో చేరిపోయినాడు. అంతకుముందు 11th ర్యాంక్ వచ్చింది. ఇలాంటి మంచి ర్యాంకులు రావడం కూడా మాలో తెలియకుండా ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇచ్చింది. కాబట్టి దానిపైన బాగా ఫోకస్ పెట్టాం. ఈరోజు మా దగ్గర ఉండే కొన్ని క్యాంపస్లు అయితే పూర్తిగా ఎంపీసీకే ఉన్నాయి. అంటే ఈరోజు బైపీ స్ట్రెంగ్త్ ఎంత ఉందో అంతకంటే ఎక్కువ స్ట్రెంగ్త్తో మనం ఎంపీస్ డెవలప్ చేశాం. భవిష్యత్తులో కూడా ఇంకా దానిపై ఎక్కువ ఫోకస్ పెట్టాం. లాస్ట్ ఇయర్ ఏ జేఈ మెయిన్ జేఈ అడ్వాన్స్లో మంచి ర్యాంకులు వచ్చాయి. ఈసారి కూడా జేఈ మెయిన్ మరియు అడ్వాన్స్లో మంచి ర్యాంకు వచ్చేసి మా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకోటి కూడా అండి, జేఈ మెయిన్ జేఈ అడ్వాన్స్లో సెలెక్ట్ అయ్యి ఐఐటీలో ఎన్ఐటీలో చేరినప్పుడు మాత్రమే వాడి భవిష్యత్తు అనుకోవడం వీల్లేదు. సాధారణ ఎంసెట్ రాసిన అబ్బాయిలు కూడా మా దగ్గర చదివిన తర్వాత జేఎన్టీయూలోనో ఏ ఇతర కాలేజీలో చదివి బీటెక్ అయిన తర్వాత గేట్ ఎగ్జామినేషన్లో కానీ లేదా ప్లేస్మెంట్ విషయంలో కానీ మంచి పొజిషన్కి వచ్చారు. అంటే స్టూడెంట్కి చదువుతో పాటు కష్టపడి తత్వం నేర్పడం, సొసైటీ ఏంలో ఏముంది, కాంటెంపరీ వరల్డ్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉంటే నువ్వు ఈ ఇటువంటి ప్రపంచంలో రాణిస్తావు, ఏ విధంగా ఉంటే నీకు మంచి అవకాశాలు దొరుకుతాయో వాడిని ఇక్కడనే ఒక రకంగా ట్రైనింగ్ ఇవ్వగలిగితే వాడు ర్యాంకుతో మార్కులతో సంబంధం లేకుండా మంచి స్థాయిలో ఉండొచ్చు. రెండవది, మాకు జనరల్గా మామూలుగా టౌన్లో ఉండేవాళ్ళు చేరడమే కాకుండా గ్రామీణ ప్రాంతం నుంచి వస్తుంటారు. ఇప్పుడు లాస్ట్ చెప్పాను, లాస్ట్ ఇయర్ మా దగ్గర వచ్చిన 112 ర్యాంక్ ఐఐట్ ర్యాంక్ అబ్బాయి పొదలకూరు దగ్గర చేజర్ల అనే చిన్న విలేజ్ ఇక్కడికి వచ్చాడు. సాధారణమైన స్కూల్లో చదివించాడు. కాబట్టి సాధారణమైనటువంటి స్కూళ్ళల్లో జెడ్పీ హై స్కూల్స్లో లోకల్గా ఉండే చిన్న ప్రైవేట్ స్కూల్ చదివిన వాళ్ళు కూడా మా దగ్గర రాణిస్తున్నారు. అంటే వాళ్లకు ఒక రకమైన హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుంది. అంటే వాళ్లకు నేను చదవకపోతే కష్టం, చదివే నాకు ముఖ్యం. అంటే ఒక చెప్పంటే దే ఆర్ హ్యావింగ్ ఫైర్ ఇన్ దర్ బెల్లీస్, అంటే సాధించకపోతే నాకు కష్టం, కాబట్టి కష్టపడి చదవాలని కోరిక ఉంటుంది. అటువంటి పిల్లలతో మేము కూడా ప్రయోగాలు చేశాం, బాగా సక్సెస్ అయినాం. కాబట్టి ఈరోజు బైపీసీతో పాటు ఎంపీసీ డెవలప్ అయింది. ఫర్ ఇన్ఫర్మేషన్, స్ట్రెంగ్త్ పరంగా చూస్తే మా దగ్గర ఎంపీసీ బాగా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది. సో బైపీసీ తగ్గకుండా అట్లాగే మెయింటైన్ చేస్తున్నాం. కాబట్టి అటు మెడికల్లోనూ మరి ఇంజనీరింగ్లోనూ రెంటర్లు ఇప్పుడు బాగా ఎస్టాబ్లిష్ అయినా కాబట్టి ఇప్పుడు భయపడాల్సిన పని లేదు. ఇద్దరు మ్యాథ్స్ లెక్చర్తో ప్రారంభమైనటువంటి మా సంస్థ ఈరోజు దాదాపు 26 మంది మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. ఒక్క డిపార్ట్మెంట్ మ్యాథమెటిక్స్లో 26 మెంబర్స్ మా దగ్గర ఉన్నారు. ప్రిన్సిపల్స్ మా దగ్గర 16 మంది ఉంటే దీంట్లో దాదాపు 6 మంది ప్రిన్సిపల్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. కొంత పాఠం చెప్తారు, కొంత పాఠం చెప్పకుండా అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉంది కాబట్టి పిల్లల్ని బాగా గైడ్ చేస్తున్నారు. అందువల్ల ఇప్పుడు ప్రజల్లో కూడా ఒక నమ్మకం కలిగించాం. బిజినెస్ అంటే మెడికల్ అంటే నీట్ ఎంబీబీఎస్ సీట్లే కాదు, ఐఐటి జేఈ ఎన్ఐటీలో కూడా వీళ్ళకి మంచి ర్యాంకులు వస్తున్నాయి, లేదా జేఎన్టీ లాంటి చోట కూడా చేరి మంచి ర్యాంకులతో బయటపడుతున్నారు అని నమ్మకం కలిగించాం. కాబట్టి బాగా చదివి ఎంపీసీ పిల్లలు కూడా బాగా చేరుతున్నారు. అది కూడా ఒక రకమైన ఉత్సాహాన్ని ఇస్తుంది మాకు. కాబట్టి భవిష్యత్తులో కూడా దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. ఓకే, గ్రేట్ సార్. సార్ అలాగే మనం చూసినట్లయితే ప్రతి విద్యార్థికి కూడా ఒత్తిడి లేని విద్య అనేది చాలా అవసరం. బట్ ఇప్పటి కాలంలో అది చాలా తక్కువైపోతుంది చెప్పాలంటే. కానీ ఒక విశ్వసాయ విద్యా సంస్థల్లో పూర్తిగా ఒత్తిడి లేని విద్య అందించడం ప్రత్యేకత. సో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా చూస్తూ ఉంటాం, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ మేక్స్ ఏ స్టూడెంట్ సక్సెస్ అని, స్టూడెంట్ ర్యాంకర్ అని, ఇలా చాలా వాటిలో చూస్తూనే ఉన్నాం విశ్వసాయ విద్యా సంస్థల గురించి. సో దాని గురించి కూడా తెలియజేస్తారా? 2010లో మేము కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు మేడం, ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి మార్చ్, ఫిబ్రవరి స్టార్ట్ చేస్తాం, మార్చిలో అనుకుంటాను, కస్తూరిబా కళాక్షేత్రంలో ఒక అవగాహన సంస్థని చిన్న అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం. అడ్వర్టైజ్మెంట్లో ఫస్ట్ వచ్చిన స్లోగన్, రెండు స్లోగన్లు ఇచ్చాము. ఒక యాడ్లో ఏం చేయమంటే, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ మేక్స్ ఎ స్టూడెంట్ ర్యాంకర్, ఒత్తిడి లేకుండా మీ అబ్బాయి ర్యాంక్ అమ్మాయి లేదా అబ్బాయి ర్యాంక్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి అని చిన్న అడ్రస్ ఇచ్చి కస్తూరి బా కళాక్షేత్రంలో మేము ఒక అవగాహన సంస్థ పెట్టాం. దానికి మంచి స్పందన వచ్చింది. రెండవ రకమైన యాడ్వర్టైజ్మెంట్ మేము ఏ విధంగా ఎంటర్ అయినామంటే, నెల్లూరులోకి మీ అబ్బాయిని లేదా మీ అమ్మాయిని డాక్టర్గా ఇంజనీర్గా చూడాలనుకుంటున్నారా, అంతకు మించి చక్కని భారతీయ పౌరులుగా చూడాలనుకుంటున్నారా, అయితే మమ్మల్ని సంప్రదించండి అని పెట్టాం. ఇది పేరుకి బాగా నచ్చింది. అంటే మనిషి కావాల్సింది చదువు ఒకటే కాదు, చదువుతో పాటు సంస్కారం ఉండాలా, ఒక సమస్యను ఎదుర్కొనేటువంటి శక్తి ఉండాలా, సమస్యను రానియకుండా అరికట్టేటువంటి శక్తి ఉండాలా. ఒక సమస్య వచ్చిందనుకోండి బెంబేలు పడిపోయి డిస్టర్బ్ కాకుండా డిప్రెస్ కాకుండా దాన్ని ఎదుర్కోవడానికి సామర్థ్యం అంటూ ఉండాలి. అటువంటి ఆలోచన సరళిని మనం డెవలప్ చేయగలిగితే
మన స్టూడెంట్స్ ఎక్కడన్నా కూడా సక్సెస్ అవుతాం ఉద్దేశంతో దానికి అటువంటి ట్రైనింగ్ని ఇవ్వడం మొదలుపెట్టాం. ఇంకా స్ట్రెస్కి వస్తాం. స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది? మనం అనుకున్న పని అంటే మనం తీసుకున్నటువంటి టార్గెట్ మన శక్తికి మించి ఉంటే స్ట్రెస్ రావచ్చు. టార్గెట్ మన రీచ్లో ఉన్నా దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల, నిర్లక్ష్యపరచడం వల్ల, సరిగ్గా ఫాలో కాకపోవడం వల్ల రావచ్చు. ఈరోజు చేయాల్సిన పని ఆ రోజు చేయకుండా వాయిదా వేయడం వల్ల కూడా స్ట్రెస్ డెవలప్ అవుతుంది. ఇది జనరల్గా స్టూడెంట్ కమ్యూనిటీలో ఉండేటువంటి లక్షణాలు. వీటిని అరికట్టాలా అంటే ఏ విధంగా, మన క్లాస్ రూమ్లోకి స్టూడెంట్ వచ్చిన తర్వాత వాడికి క్షుణ్ణంగా పాఠం అర్థమైతే చెప్పగలిగితే 80% లెసన్, ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ ద క్లాస్ రూమ్ ఇట్ సెల్ఫ్, దేర్ విల్ నాట్ బి ఎనీ స్ట్రెస్ అట్ ఆల్. ఎందుకు, లోపలికి వచ్చి కూర్చున్నాడు, ఫిజిక్స్ మాస్టర్ పాఠం చెప్తున్నాడు, కాన్సెప్ట్స్ అన్నీ 80% బాగా అర్థం చేసుకున్నాడు అంటే వాడికి కాన్ఫిడెన్స్ వస్తుంది. అరే 10th క్లాస్ లెవెల్లో నేను మామూలుగా ఉన్నా, ఫిజిక్స్ కెమిస్ట్రీలో నేను పెద్ద స్ట్రాంగ్గా లేకుండా వీక్గా ఉన్నా, ఈరోజు ఈసారి విశ్వసాయిలో ఈ లెక్చర్ పాఠం చెప్పిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది అనే సాటిస్ఫాక్షన్తో హీ లీవ్ ద క్లాస్ విత్ ఫుల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. దట్ ఆటోమేటికలీ ఇన్స్టిల్స్ ఎ సార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద మైండ్ ఆఫ్ ది స్టూడెంట్. దానివల్ల సగం స్ట్రెస్ పోయింది. నెక్స్ట్, ఇంటికి వెళ్ళిన తర్వాత వారు దాన్ని చదవాలి. చదవాలంటే ఏ స్టూడెంట్స్కైనా అంతో ఇంతో మనం ఫోర్స్ అప్లై చేయకపోతే చదవరు. మనం వారమంతా మండే టు ఫ్రైడే టీచ్ చేస్తాం. ఈ టీచ్ చేస్తాను పైన మీకు మండే మళ్ళీ మండే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సాటర్డే కూర్చొని చదవండి, సండే చదవండి, మండే ఎగ్జామ్ ఉంటుందని చదువుతారు. మండే మన ఎగ్జామ్ పెట్టలేదనుకోండి, వాడు ఏం సాయంత్రం ఈ వీకెండ్ వచ్చే వరకు ఈ క్రికెట్ ఆడుకోవడమో సినిమాలు చూడడమో ఉంటాడు. ఇది న్యాచురల్. అంటే పెద్దవాళ్లకు, లెక్చర్స్కి, తర్వాత అన్ని ప్రొఫెషన్లో ఉండే మనకే ఒక టార్గెట్ ఏంటో లేకపోతే పెద్దగా మనం ఫోర్స్ లేకపోతే సరిగ్గా పనిచేయం. కాబట్టి స్టూడెంట్కి ఆ ఫోర్స్ క్రియేట్ చేశాం, దాన్ని లాక్ చేశాం. ఎవ్రీ వీకెండ్ సాటర్డే ఎగ్జామ్ రాయాలి, నువ్వు సండే ప్రిపేర్ కావాలి, మళ్ళీ మండే ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ 5 డేస్ వింటాడు, మళ్ళీ సాటర్డే ఎగ్జామ్, సండే ప్రిపరేషన్, మండే ఎగ్జామినేషన్. ఈ విధంగా చేయడం వల్ల వాడు నేర్చుకున్న పాఠాన్ని ఎప్పటికప్పుడు వాడు నేర్చుకుంటూ అంటే పూర్తిగా క్షుణ్ణంగా అవగాహన వస్తుంది వానికి. అంటే ఈ దిన పొజిషన్ టు బై హార్ట్ ఆర్ అనలైజ్ ఆర్ అసిమ్యులేట్ ది సబ్జెక్ట్. బై హార్ట్ చేయాలా, అండర్స్టాండ్ చేసుకుంటాడు, దాన్ని పూర్తి కూలంశంగా వాడి మైండ్లోకి ఎక్కించుంటాడు. కాబట్టి పబ్లిక్ ఎగ్జామ్ గురించి వాడు భయపడ్డు. 3 నెలలు టైం అయిపోయింది, టర్మ్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేశాం, వాడు ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఆరామ్గా వచ్చి పరీక్ష రాస్తాడు. మళ్ళీ 3 మంత్స్ అయిపోయింది, హాఫ్ ఇయర్ ఎగ్జామ్ కండక్ట్ చేశాం, రాస్తాడు. ప్రీ ఫైనల్ 1, ప్రీ ఫైనల్ 2 ఆరామ్గా రాస్తాడు. ఎలాంటి స్ట్రెస్ లేకుండా సంవత్సరంలో 4 సార్లు టర్మ్ 1, టర్మ్ 2, ప్రీ ఫైనల్ 1, ప్రీ ఫైనల్ 2 రాసిన వాడికి పబ్లిక్ ఎగ్జామ్లో అసలు స్ట్రెస్సే ఉండదు. ఆరామ్గా ఒక పిక్నిక్కి వెళ్తున్నట్టు బస్సులో వెళ్తారు, లేదా వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్తే వెళ్తారు, హ్యాపీగా ఎగ్జామ్ రాస్తారు, ఇంటికి వచ్చి రిలాక్స్ అవుతారు, నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్దామా? ఆర్ఎస్ బ్రదర్స్లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. అంటే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఒకరోజు కూర్చోబెట్టి అబ్బాయిని ఒరేమో స్ట్రెస్ లేకుండా ఎగ్జామ్ రాయరా అంటే కుదరదు. స్ట్రెస్ లేకుండా ఉండొచ్చు, స్ట్రెస్ లేకుండా చదువుకోవచ్చు అనేటువంటి విషయాన్ని వానికి అకాడమిక్ ఇదంతా నేర్పిస్తే హీ టేక్స్ ఎగ్జామినేషన్ విత్ ఫ్రీ మైండ్ వితౌట్ గెటింగ్ సబ్జెక్టెడ్ ఫార్ ఎనీ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్. దాన్ని ఇన్కల్కేట్ చేస్తున్నామండి. అందువల్ల మేము ఫస్ట్ స్లోగన్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ మేక్స్ స్టూడెంట్ ర్యాంక్ అనే దాంతో వచ్చాం. కొన్ని రోజుల తర్వాత నాకే డౌట్ వచ్చింది, అరే ర్యాంకర్ అనే పదం పెడితే నేను ర్యాంక్ సాధిస్తానా లేదా అని మైండ్లోకి ఎక్కి అట్లా కూడా స్ట్రెస్ ఉంటుందేమో ఉద్దేశంతో దాన్ని మార్చి మీరు రీసెంట్గా మా యాడ్ చూడండి, దాంట్లో ఏముంటుంది, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ మేక్స్ స్టూడెంట్ సక్సెస్ఫుల్ అని రాసింటాను. వాడు సక్సెస్ కావాలంటే నీడ్ నాట్ బి ర్యాంక్. ర్యాంక్ వచ్చిన తర్వాత సక్సెస్ కావచ్చు కాకుండా పోవచ్చు భవిష్యత్తులో, కానీ ర్యాంక్ రానివాడు కూడా సక్సెస్ అవుతాడు. సో ఫర్ గెటింగ్ సక్సెస్ అండ్ ఫ్యూచర్ ఇన్ హిజ్ లైఫ్ నో నీడ్ టు గెట్ ఎ ర్యాంక్. కాబట్టి ర్యాంక్ అనే పదం కూడా ఒత్తిడిని కలిగిస్తుందేమో ఉద్దేశంతో ఐ హ్యావ్ డిలీటెడ్ దట్ వర్డ్. అంటే ఈ ఫ్రేజ్ నేనే ఫ్రేమ్ చేసుకున్నాను, సొంతంగా రాసుకున్నాను, ఆ వర్డ్ డిలీట్ చేసి దానిపై సక్సెస్ఫుల్ అనే పదం పట్టాము. సో అది పిల్లలు బాగా నేర్చుకుంటున్నారు. అయితే వాళ్లకు ఈ విధంగా సక్సెస్ కావాలంటే స్ట్రెస్ లేనంత మాత్రాన రిలాక్స్ వాళ్ళు రిలాక్స్ కాకూడదు, తర్వాత నిర్లక్ష్యపరచకూడదు, నెగ్లెక్ట్ చేయకూడదు.
అందువలన చిన్న చిన్న టిప్స్ మనం చెప్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మా ఆఫీస్లో మీరు చూస్తుంటారు, ఆ గతం ఏముందో, ప్రతి నిమిషాన్ని వ్యర్థం చేయకుండా ఉపయోగించుకో, లేకుంటే నీ వృధా చేసిన కాలం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. నిన్న ఇందాక చెప్పాను వాయిదా వేయడం, దాన్ని ప్రొకాస్టినేషన్ అంటారు. ఇప్పుడు చేసే పని అప్పుడే చేయి, రేపు చేసే పనికి ఈరోజు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకో. రేపేం సార్ పాఠం చెప్తారు, ముందు రెడీగా చేసుకో. నువ్వు చదవాల్సిన పనిలే, రేపు పాఠానికి రెడీగా ఉన్నావంటే ఈరోజు చెప్పిన పని నేర్చుకో ఉండాలి. కాబట్టి ఈరోజు అనుకున్న పని ఈరోజు కంప్లీట్ చేసుకో, రేపు చేయడానికి సిద్ధంగా ఉండు, రెడీగా ఉండు. ఆ విధంగా చేసుకుంటూ పోతే, అంటే వాయిదా వేయడం అంటే ఉండదు కాబట్టి ఏమి స్ట్రెస్ ఉండదు. వాడు ఫస్ట్ టైం సరిగ్గా చదవకుండా, సెకండ్ టైం చదవకుండా ప్రీ ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంత పెద్ద పుస్తకాల దగ్గర వేసుకొని, ఇంత సిలబస్ ఉంది, నేను ఎప్పుడు నేను ప్రిపేర్ అవుతానని తెలియకుండా వాడి మైండ్లోకి ఒత్తిడి కలుగుతుంది. పక్క ఉండే పేరెంట్స్ కూడా వాడికి తెలియకుండా ఒత్తిడి కలిగిస్తారు. అరే నీకు ఇంత ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ ఇంత సిలబస్ ఉందిరా, నువ్వు ఎప్పుడు చదువుతావు, నువ్వు పది రోజులు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందని చెప్పి వాళ్ళ యాంగ్జైటీ తప్పులేదు దాంట్లో, ఆ విధంగా చెప్తారు. కానీ ఇన్ని రోజులు వాళ్ళు సరిగ్గా చదవకుండా, ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల హీ మే బి సబ్జెక్ట్ ఫార్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రెస్. దానివల్ల ఇంక వాడు ఆలోచన మారడం, మీరు చూస్తున్న సొసైటీ ఏం జరుగుతుందో, అలాంటివి ఏమి లేకుండా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి స్ట్రెస్ లేకుండా చేస్తున్నాం. ఒక రకంగా ఆ స్లోగన్ మేము ఒక రకంగా అడాప్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత చాలా సంస్థలు చూసాం స్కూళ్ళల్లో, ముఖ్యంగా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, స్ట్రెస్ ఫ్రీ వస్తూ ఉంది. సో దీంట్లో నెల్లూరు వరకు మేము ట్రెండ్ సెట్టర్స్ అని ఒక రకంగా మేము, మాకు కూడా హ్యాపీగా ఉంది సార్. అలాగే ఇప్పుడు విద్యా సంస్థలు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది విద్యార్థులకి ప్రవేశపెట్టాలంటున్నారు. అసలు ఏంటి సార్ ఇది, అంటే వింటుంటే అసలు కొత్తగా అనిపిస్తుంది ఏంటా అని చెప్పి, పేరెంట్స్ కి కూడా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. సో దాని గురించి కూడా తెలియజేస్తారా? అంటే నూతన విద్యా విధానం, దీన్ని న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మన ఇండియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారండి. అంటే ఒక రకంగా కంట్రీ అంతా యూనిఫామిటీ తీసుకురావాలి. ఒక విద్యార్థి చదివేటువంటి చదువు వానికి నాలెడ్జ్ ఇవ్వడమే కాకుండా ఆ నాలెడ్జ్ని వాడి భవిష్యత్తులో ఎలా అప్లై చేసుకోవాలో నేర్పించడం, అది మెయిన్ మోటివ్ దీనికి. మామూలు వింటారు మీరు ఫిన్లాండ్లో ఎడ్యుకేషన్ చాలా బాగుంటుందని, కొన్ని కంట్రీస్ జపాన్లో ఈ విధంగా వాడు టెన్త్ క్లాస్ బయటకు వచ్చే వరకు ఏదో ఒక పని చేయడానికి సమర్థ, వాడికి ఎలిజిబిలిటీ ఉంటుందని ఇవన్నీ వింటూ ఉంటాం. ఒక రకంగా జాతీయ విద్యా విధానం మన పూర్వకాలంలో ఏ చదువు ఉందో అటువంటి చదువుని తీసుకొచ్చారు. దాన్ని ఇప్పుడు ఏ సిస్టమ్ అంటారంటే 5+3+3+4. ఓకే, ఐ రిపీట్, 5+3+3+4 ఈ విధంగా విడగొట్టారు డిఫరెంట్ లెవెల్స్లో. 5 అంటే అది ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎందుకు వస్తుంది, దాన్ని ఫస్ట్ 5 5 5 ఏళ్ళు రావాలి కదా, ఫస్ట్ ఇయర్ వాడు అడ్మిట్ అయిన తర్వాత స్కూల్లో నర్సరీ అంటారు, జూనియర్ కిండర్ గార్డెన్, సీనియర్ కిండర్ గార్డెన్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, 5 వచ్చేసాయి. నర్సరీ, జూనియర్ కేజీ, జూనియర్ కిండర్ గార్డెన్, సీనియర్ కిండర్ గార్డెన్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, 5 అయిపోయింది. తర్వాత 3 అన్నాం, 5+3 అన్నాం, ఇంకేమొస్తాయి, 3rd class, 4th class, 5th class లోయర్ ఎడ్యుకేషన్ అయిపోయింది, 5th క్లాస్ అయిపోయింది. మళ్ళీ 3 అన్నాం, 6th 7th 8th, తర్వాత 4 అన్నాం, ఇంకేమున్నాయి, 9th 10th 11th 12th, అంటే జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్. దీన్ని బట్టి మనం ఏం ఊహిస్తున్నామంటే, మాకు ఇప్పుడు జూనియర్ కాలేజ్ ఉంది, స్కూల్ కూడా ఉందనుకోండి, ఒకటి జూనియర్ కాలేజ్ ఉండే జూనియర్ కాలేజ్ మాత్రమే ఉండే వాళ్లకు 9th 10th కూడా స్టార్ట్ చేసుకోమని చెప్తారా, లేదా 10th వరకు ఉండే స్కూళ్లకు ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసుకోమని చెప్తారా అనేది ఇంకా గవర్నమెంట్ రాలేదు. బట్ సిస్టమ్ అయితే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు 9th క్లాస్లో ఉండే వాళ్లకు చాలా వరకు ఆల్ ఇండియా లెవెల్లో ఉండే CBSE సిలబసే ఫాలో అవుతున్నారు. నెక్స్ట్ వాళ్ళు 10th వస్తారు, అంటే నెక్స్ట్ ఇయర్ 10th వస్తారు, 2024లో 10th వస్తారు, వాళ్ళకు కూడా CBSE ప్యాటర్న్లోనే టెక్స్ట్ బుక్ ఇస్తారు, సిలబస్ ఏం అదే ఉంటుంది. పరీక్ష రాయడం అనేది స్టేట్ బోర్డు ప్రకారమైన పరీక్ష రాయొచ్చు, CBSE ప్రకారమైన పరీక్ష రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం, ఒక 13,000 స్కూల్స్ ఉంటాయి, హై స్కూల్ ఉండే, దీంట్లో కొన్ని మాత్రమే CBSE అఫిలియేషన్ తీసుకున్నాయి, దాదాపు ఒక 1100 తీసుకున్నాయి, మిగిలిన వాళ్ళు CBSE అఫిలియేషన్ తీసుకోలేదు. CBSE అఫిలియేషన్ తీసుకోని స్కూళ్ళల్లో ఉండే విద్యార్థులు కూడా రేపు 10th క్లాస్ CBSE బుక్కే ఫాలో కావాలి, అంటే NCERT బుక్కే ఫాలో కావాలి, పరీక్షణ వాడు స్టేట్ బోర్డులో రాయొచ్చు. సో ఈ సిస్టమ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటున్నారు. ఇది పూర్తిగా ఇంప్లిమెంటేషన్ వచ్చిన తర్వాత తప్పకుండా ఫలితాలు మాకు అందుతాయండి. ఇప్పుడు ప్రస్తుతం స్టూడెంట్ మైండ్లో కానీ పేరెంట్ మైండ్లో కానీ కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, ఏంటి 5+3+3+4 అనేది,
బట్ ఒకసారి ఇంప్లిమెంట్ అయితే క్లారిటీ వస్తుంది, ఇది చాలా ఉపయోగపడుతుంది. సో 5+3+3+4 అయిన తర్వాత డిగ్రీ స్టార్ట్ అవుతుంది. డిగ్రీ ఉంది, డిగ్రీలు ఇప్పుడు ఎట్టుందంటే ఇప్పుడు వస్తుంది సిస్టంలో బీఏ కానీ బీకామ్ కానీ బీఎస్సీ కానీ చేరితే 3 ఏళ్ళు తప్పకుండా వాడు చదవాల్సిందే. ఫస్ట్ చదివి డ్రాప్ అయినా అనుకోండి వాడికి ఎటువంటి సర్టిఫికెట్ ఉండదు, ఇంటర్మీడియట్ సర్టిఫికేటే ఉంటుంది. సెకండ్ అయితే డ్రాప్ అవుట్ అని అనుకోండి ఎటువంటి సర్టిఫికేట్ ఉండదు, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉంటుంది. 3 ఏళ్ళు చదవాలి, పాస్ కావాలి, అప్పుడు వాడి చేసి సర్టిఫికేట్ వస్తుంది. అండ్ హీ మే గెట్ ఎలిజిబిలిటీ ఫర్ అపీరింగ్ ఫర్ సమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ఇన్ సచ్ ఆఫ్ జాబ్. ఇది ఉండేది. ఇప్పుడు డిగ్రీ కూడా ఏం చేయబోతున్నానంటే దాన్ని 4 ఏళ్ళు చేస్తున్నారు. డిగ్రీని 4 ఇయర్స్ చేస్తారు. ఫస్ట్ చదివిన వెంటనే ఏదో ఒక సర్టిఫికేట్ ఇస్తారు, తర్వాత చేసిన వెంటనే ఒక డిప్లొమా ఇస్తారు, తర్వాత చేసిన వెంటనే ఒక డిగ్రీ లాగా ఇస్తారు. ఈ 3 ఏళ్ళు అయిపోయింది అనుకోండి వాడు ఉద్యోగం చేయడానికి అర్హత వస్తుంది. ఓకే, తర్వాత హయ్యర్ స్టడీస్కి పీజీకి వెళ్ళొచ్చు, వెళ్ళకుండా పోవచ్చు. ఈ 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోతే హీ గెట్స్ ఎలిజిబిలిటీ టు అపియర్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇన్ సచ్ ఆఫ్ జాబ్. ఉద్యోగాన్ని అర్హత వచ్చింది. 4వ సంవత్సరం కూడా చదివితే అప్పుడు వానికి ఉద్యోగాన్ని అర్హత ఉండడమే కాకుండా హైయర్ ఎడ్యుకేషన్ పోవడానికి కూడా అర్హత లభిస్తుంది. ఒక అబ్బాయి చేరాడు డిగ్రీలో, ఫస్ట్ ఇయర్ చదివాడు, వాడు డ్రాప్ అయినాడు. ఏదో ఆర్థిక కారణాలు ఉండొచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఏదో కారణం డ్రాప్ అయినాడు, అది వృధా కాదు. ఆ 1 ఇయర్ చదివాడు కాబట్టి హీ హాజ్ కంప్లీటెడ్ దిస్ కోర్స్ డ్యూరింగ్ దిస్ టైం అని చెప్పి వచ్చిన సర్టిఫికేట్ ఇస్తారు, దాంట్లో ఉద్యోగానికి వెళ్ళచ్చు. 2వ సంవత్సరం అయిపోయింది, డ్రాప్ అయినాడు, ఉద్యోగానికి వెళ్ళచ్చు. 3వ సంవత్సరం చదివాడు, ఉద్యోగానికి వెళ్ళచ్చు. 4వ సంవత్సరం ఉద్యోగానికి వెళ్ళచ్చు, ప్లస్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా పోవచ్చు. సో దిస్ ఈజ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. అండ్ మీకు బ్రీఫ్గా చెప్పాను, డీటెయిల్స్గా మనం వెళ్ళలేము, బ్రీఫ్గా చెప్పాను. 5+3+3+4. 5 అంటే నర్సరీ నుంచి 2వ క్లాస్ వరకు, నెక్స్ట్ 3 అంటే 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, నెక్స్ట్ 3 అంటే 6th, 7th, 8th, తర్వాత 4 అంటే 9th, 10th, 11th, 12th, అంటే ఇప్పుడు మనం జూనియర్ ఇంటర్ అంటాము, 12th అంటే సీనియర్ ఇంటర్ అంటాం. ఇదే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. ఇది పూర్తిగా ఇంప్లిమెంట్ తర్వాత సర్టన్ ఇట్ ఈస్ హైలీ యూస్ఫుల్ ఫర్ ఎనీ స్టూడెంట్. గ్రేట్ సార్. సార్ అలాగే ఇప్పుడు విశ్వసాయి విద్యా సంస్థలు నెల్లూరులో మనకి ఇప్పుడు చాలా బ్రాంచెస్ ఉన్నాయి, అండ్ అలాగే తిరుపతిలో బ్రాంచ్ ఉంది. సో నెక్స్ట్ ఇంకా ఏమైనా బ్రాంచెస్ అంటే నెల్లూరులో కావచ్చు లేదా ఇతర ప్రదేశాల్లో కావచ్చు స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఇతర ప్రదేశాలు అంటే ఇతర రాష్ట్రాలకు కానీ లేదా మన రాష్ట్రం నుండే పెద్ద టౌన్స్ ఉన్నాయి కదా, ఏదో గుంటూరు, విజయవాడ, ఇతర రాష్ట్రం అంటే బెంగళూరు, తర్వాత చెన్నై, ఇక్కడికి పోయి బ్రాంచ్లు పెట్టాలన్న ఆలోచన మాకు లేదు కాదండి. నెల్లూరు వరకు మాత్రం ఇంకా బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే గవర్నమెంట్కి పర్మిషన్ రావాలా, కాలేజీ పెట్టాలంటే ఎక్కడ కాలేజీ పెట్టలేము, గవర్నమెంట్కి పర్మిషన్ రావాలా, ఒక నామ్స్ ప్రకారం బిల్డింగ్ మనం తీసుకోవాలి, దాని ప్రయత్నం చేస్తున్నాం. ఇంతవరకు మనకు అన్ని వైపులా మా కాలేజీలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ స్టౌనస్పేట్లో బ్రాంచ్ పెట్టాం, బాగా సక్సెస్ అయినాం, దాదాపు 400 మంది పిల్లలు అక్కడ ఉన్నారు. ఈ వైపు చూస్తే ముత్తుకూరు వైపు ధనలక్ష్మీపురంలో బ్రాంచ్ ఉంది, సో ఆ వైపు వచ్చేసింది. అంటే ఈ డైరెక్షన్లో ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది, ఇవన్నీ మనం కూర్చున్నవంటి మాగుంట లేఅవుట్లో ఉన్నాయి, బీవీ నగర్లో ఉన్నాయి. సో ఇంకా 2 ఏరియాలు మా మైండ్లో ఉన్నాయి బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నవి. ఒకటి నియర్ ఆర్టీసీ బస్ స్టాండ్, త్వరలో అక్కడ ప్రయత్నం జరుగుతున్నాయి. ఆర్టీసీ బస్ స్టాండ్ ఏరియాలో ఒక బిల్డింగ్ తీసుకొని కాలేజ్ స్టార్ట్ చేయాలనుకున్నాం. అది కూడా ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్ ఫర్ గర్ల్స్ అని మా మైండ్లో ఉంది, చూడాలి ఏ విధంగా అవుతుందో కొన్ని రోజుల తర్వాత. పూర్తిగా కంప్లీట్లీ ఫర్ గర్ల్స్ కాలేజ్ ఒకటి చేయాలనుకుంటున్నాం. ఇంకో ఈ విధంగా పొదలకూరు రోడ్డు వెళ్తే అక్కడ కూడా సరైన కాలేజీలు లేవు కాబట్టి అక్కడ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అంటే ఏదో దీన్ని ఒక బిజినెస్ లాగా చేయకుండా మనం పెట్టేటువంటి బ్రాంచ్, పెట్టే ప్రాంతము అక్కడ ఉండే ప్రజానీకానికి బాగా ఉపయోగపడాలి. మీరు చూడండి డీకేడబ్ల్యూ దాని తర్వాత, డీకేడబ్ల్యూ కాదు దాటి తర్వాత మీకు ఇంకా కొత్తూరు ఏదో అక్కంత వరకు ఎక్కడ కూడా కాలేజీ లేవు, కాబట్టి అక్కడ కాలేజీ పెడితే అందుకు ఉపయోగపడుతుందని ప్రయత్నం జరుగుతుంది. బట్ ఆల్ దీస్ బ్రాంచెస్ విల్ బి స్టార్టెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ పర్మిషన్ గివన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మేము చేయగలం, ఇస్తానని కోరుకుంటున్నాము. తిరుపతిలో ఆల్రెడీ 2 బ్రాంచ్లు ఉన్నాయండి మాకు, 2 బాగా సక్సెస్ అయినాయి, ఓన్లీ డే స్కాలర్స్ ఉన్నాయి. తిరుపతిలో కూడా 3వ బ్రాంచ్కి వెళ్ళాలనుకుంటున్నాం. ఈ ఇయర్ నెల్లూరులో బ్రాంచ్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ తిరుపతిలో ఇంకో స్టార్ట్ చేస్తాం. నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్.
అంటే మేము మొదటి నుంచి ఎట్లున్నామంటే, సో వీఆర్ బిలీవర్స్ ఆఫ్ గ్రాడ్యువల్ డెవలప్మెంట్. ఓవర్ నైట్ మెరికిల్స్ పైన ఉన్నట్టుండి 10 బ్రాంచ్లు పెట్టాలా, అక్కడ పెట్టాలా, ఎక్కడ పెట్టాలా కాకుండా గ్రాడ్యువల్గా ఎక్కడ అవసరమో, ఎక్కడ మనం పెట్టగలమో, మన శక్తిని అంచనా వేసుకోవాలా, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, అక్కడ అవసరం ఉండాలా, అన్నీ కూలంకుషంగా చేయడం వల్ల మేము ఎక్కడ బ్రాంచ్ పెట్టినా అనుకున్న స్థాయిలో సక్సెస్ వస్తుంది. కాబట్టి ఆ లైన్లో ఆలోచించి షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ వన్ బ్రాంచ్ ఇన్ దట్ జీటీ రోడ్, అదే గ్రాండ్ ట్రంక్ రోడ్ ఉండగా ట్రంక్ రోడ్ అంటాము, ఆర్టీజీ బస్ స్టాండ్లో ప్రయత్నం చేస్తున్నాం. గ్రేట్ సార్. అండ్ మెడికల్లో కూడా చూసినట్లయితే విశ్వసాయి స్టూడెంట్స్ మంచి ర్యాంక్స్ అనేది సాధించున్నారు ఇప్పటి వరకు. చాలా మంది విశ్వసాయి స్టూడెంట్స్ ఆల్రెడీ ప్రాక్టీస్ క్లాస్ చేశారు, ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు, అందులో మాకు సంతృప్తి కూడా. ఇంకా వయసు మెరిగిన తర్వాత ఏ చిన్న ఎయిల్మెంట్ వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది కలిగినా, ఏ హాస్పిటల్ పోయినా కూడా మా స్టూడెంట్సే ఉంటారు, మా సర్వీస్ వస్తున్నారు. సో రియలీ వీఆర్ కంఫర్టబుల్ ఇన్ దట్ ఆస్పెక్ట్. రైట్ సార్. సార్, అలాగే ఇప్పుడు ఫైనల్గా తల్లిదండ్రులకు కావచ్చు, పిల్లలకి కావచ్చు, మీరు ఇచ్చే సలహాలు సూచనలు. సార్, తల్లిదండ్రులకు చిన్న సలహా ఏమంటే, మేడం, మన అబ్బాయి లేదా మన అమ్మాయి భవిష్యత్తులో ఏమైపోతారో ఏమైపోతారో అని యాంగ్జైటీ ఎవరూ ఫీల్ కావద్దండి. వాళ్లకు స్వయంగా దేవుడు కొంచెం శక్తి ఇచ్చింటాడు, ఆ శక్తిని ఉపయోగించే శక్తి వాళ్ళకు ఉంటుంది, దాన్ని ప్రమోట్ చేయండి. అనవసరంగా వాళ్ళపైన అండ్యూ ప్రెషర్ అంటాం, అంటే నువ్వు ఇదే కావాలా, ఇదైతేనే భవిష్యత్తునే, మాత్రం వాళ్ళని ఒత్తిడి గురి చేయొద్దండి. వాళ్ళ అభిరుచి కనుక్కోండి, తగిన విధంగా ఎంకరేజ్ చేయండి, వాళ్ళు కోరుకున్న కాలేజీలోనో స్కూల్లో చేర్పించండి, వాళ్ళ వెంట ఉండి మీ వెనక మేమున్నాం, మేము సపోర్ట్ చేస్తామని సపోర్ట్ చేస్తూ ఉంటే పిల్లలు ఖచ్చితంగా మంచి స్థాయికి వస్తారు. అయితే వాళ్ళపైన ఆ సమాజంలో ఉండే చెడు ప్రభావం పడకుండా జాగ్రత్తగా చూసే బాధ్యత తల్లిదండ్రులుగా మనపైన ఉంటుంది. అంటే వాడు ఎక్కడ తిరుగుతున్నాడు, ఎలాంటి వాళ్ళతో స్నేహితం చేస్తున్నాడు, ఎలాంటి ఏరియాలో వాడు ఎక్కువ కనిపిస్తున్నాడు, అది సమంజసమా కాదా అనేది అవలంబిస్తూ జాగ్రత్త చూసుకుంటూ వాడిని కొద్దిగా కేర్ఫుల్గా మనం డెవలప్ చేస్తే మంచి స్థాయికి వెళ్తారండి పిల్లల్లో. ఇప్పుడు ఐక్యూ లెవెల్స్ కూడా బాగా పెరిగాయి కాబట్టి బాగా చదవాలని కోరిక ఉంది, ఒకరిని ఆదర్శంగా తీసుకుంటారు, లేదా వాళ్ళకై వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మనో నాన్ననో లేక బంధువులనో లేదా వాళ్ళు అనుకున్నట్టు హీరోనో హీరోయిన్నో ఏవనో ఆదర్శంగా తీసుకుంటారు. వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారో నేను ఆ విధంగా కష్టపడాలని కోరుకుంటారు. మరోవర మన కంట్రీ ప్రపంచంలో ఉండే చాలా దేశాల్లో మనకు అన్ని రకాలుగా మంచి పేరు వస్తూ ఉంది కాబట్టి అది కూడా మన మైండ్లో ఉంటుంది, నేను ఒక ఇండియన్గా ఒక సిటిజన్గా నేను కష్టపడాలనేది. కాబట్టి పెద్దగా బెంబేలు పడాల్సిన పని లేదు, బట్ వాళ్ళకు ప్రాపర్ కేర్ ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం పేరెంట్స్ పైన ఉంటుంది. అలా చేస్తే పేరెంట్ స్టూడెంట్ కంఫర్టబుల్గా ఉంటాడు, ఆ పేరెంట్ కూడా వీళ్ళ అభివృద్ధి చూసి బాగా సంతోషిస్తారు. బట్ ఏదైనా మనం తీసుకునేటప్పుడు వాడిని ఎక్కడ ఉంచాలా, ఏ విధంగా మనం ట్రైనింగ్ ఇవ్వాలని మాత్రము ఆ విషయంలో మాత్రం చిన్నపిల్లవాళ్ళు వాళ్ళ బ్రెయిన్ సరిపోదు, వాళ్ళని గైడ్ చేసే బాధ్యత మాత్రం తల్లిదండ్రులపైన ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు గురించి ఎవరు కూడా బెంబేలు పడాల్సిన పని లేదు, వాళ్ళు మీరు మనం అనుకున్న దానికంటే మన పిల్లలు మంచి స్థాయిలో ఉంటారు. సార్, అలాగే విద్యార్థులకు తల్లిదండ్రులకు అంటే మంచి సర్వీస్ ఇచ్చే స్టాఫ్ని మీరు ప్రొవైడ్ చేసుకుంటారు, అసలు స్టాఫ్ని మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు సార్? స్టాఫ్ సెలెక్షన్ ప్రాసెస్ అంటే అండి, ప్రత్యేకంగా పేపర్ ద్వారా అవుటైన్మెంట్ ఇచ్చి కాకుండా, ఆల్రెడీ నేను ఈ ఫీల్డ్లో దాదాపు 40 ఏళ్ళుగా ఉన్నాను కాబట్టి నా దగ్గర పనిచేసిన వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్, నా దగ్గర సబ్జెక్ట్ పరంగా ట్రైనింగ్ అయిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళని మెయిన్గా మేము చూస్తాము. వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం వాళ్ళే ఎక్కువ ఉంటారు, ఆంధ్ర వాళ్ళే ఇతర రాష్ట్రాల్లో తెలంగాణలోనో లేదా కర్ణాటకలో పనిచేసి మళ్ళీ రిటర్న్ అవుతుంటారు. వాళ్ళ ప్రాపర్గా స్కిన్ చేస్తాం, నేరుగా నేనే వాళ్ళ ఇంటర్వ్యూలో కూర్చుంటాను. వాళ్ళ అబిలిటీస్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి, సబ్జెక్ట్లో డెప్త్ ఏ విధంగా ఉందో నేరుగా నేనే పరీక్షించుకుంటాను. అవసరమైతే మా పిల్లలతో కొంచెం ఇంటరాక్ట్ కమ్మని చెప్తాను, పిల్లలు అడిగే డౌట్స్ని వాళ్ళు క్లారిఫై చేయమని చెప్తాను. ఆ ప్రాసెస్లో లెక్చర్స్ జనరల్గా మంచి చేస్తే మాకు దొరికారు. చేరిన తర్వాత కూడా మన సిస్టమ్కు అనుకూలపడే విధంగా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం, అంటే ప్రత్యేకంగా కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇవ్వాల్సిన పని లేదు, కానీ ఆ స్థాయిలో ఉండే లెక్చర్స్కి ఒకసారి చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు, ఈ సిస్టమ్ తగినట్లు ఆ విధంగా ఉంటారు. వాళ్ళకి చేరిన మొదటి రోజు నుంచి అవర్ ఫోకస్ మస్ట్ బీ ఆన్ ది స్టూడెంట్, కంప్లీట్ ఫోకస్ మస్ట్ బీ ఆన్ ది స్టూడెంట్స్, యూ మస్ట్ బీన్ ఏ పొజిషన్ డిశ్చార్జ్ యువర్ ఫంక్షన్ టు ద కోర్ ఇన్ ద క్లాస్ రూమ్ అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే ఏ విధంగా మనం పాఠం చెప్తే స్టూడెంట్ కంఫర్టబుల్ ఉంటాడో వాళ్ళు ప్రత్యేకంగా నేర్పించాల్సిన పని లేదు, ఎందుకంటే అంతో ఎంతో అనుభవం ఉండే లెక్చర్స్ మా దగ్గరికి వస్తుంటారు కాబట్టి లెక్చర్ సెలెక్షన్ ఆ విధంగా ఉంటుంది. నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే ప్రిన్సిపల్ కావచ్చు, వైస్ ప్రిన్సిపల్ కావచ్చు, తర్వాత జేఎల్స్ కావచ్చు, మా దగ్గర పనిచేసే ప్రిన్సిపల్స్ అందరూ కూడా మెజారిటీ
కెరీర్ మా దగ్గరే స్టార్ట్ చేసి బాగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళే ఉన్నారు. లేదా ఇతర సంస్థల్లో కొంత వైస్ ప్రిన్సిపల్గా ఉండే వాళ్ళకి ప్రిన్సిపాల్గా రావడం, లేదా అక్కడ ప్రిన్సిపాల్గా ఉంటే ఇక్కడ డీన్గా రావడం, ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి మంచి స్టాఫ్ ఇక్కడ చేరుతున్నారు. అంటే ఇంతమంది స్టాఫ్ ఉన్నప్పుడు ఒక 5-10% మన స్థాయిలో ఉండకపోవచ్చు. వాళ్ళు కొన్ని రోజుల తర్వాత వాళ్ళే మారడం జరుగుతుంది. వాళ్ళు కూడా అంటే సరిగ్గా పనిచేయడానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా మిగతా వాళ్ళని చూసుకుంటే బాగా పనిచేస్తారు. కాబట్టి స్టాఫ్ సెలక్షన్, వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్, వాళ్ళ దగ్గర సర్వీస్ తీసుకోవడం అనేది మాకు పెద్దగా సమస్యగా తోచడం లేదు. కాబట్టి బాగానే జరుగుతుందండి. కాబట్టి అలాంటి వాళ్ళని ఉంచడం వల్లనే స్టూడెంట్, పేరెంట్ కూడా సాటిస్ఫై అవుతున్నారు. రెగ్యులర్గా పాఠం చెప్పేటప్పుడు కూడా ఒకవేళ స్టూడెంట్ అయినా డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నా, స్టూడెంట్ కెన్ డైరెక్ట్లీ గివ్ ఇన్ఫర్మేషన్ టు మీ. ఒకవేళ స్టూడెంట్ నేరుగా నాతో వచ్చి మాట్లాడలేకపోతే వాళ్ళ నాన్నకో అమ్మకో చెప్తే వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇస్తారు, సార్ మా అమ్మాయి పలాంటి సెక్షన్లో ఉంది, ఆయన అక్కడ చెప్పే ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఏది ఏ సబ్జెక్ట్ అయినా అంత స్థాయిలో లేదు, అర్థం చేసుకోలేకపోతున్నా అంటే అప్పుడు ఆ లెక్చర్ని పిలిచి ఏం జరిగిందో జరిగి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో డిస్కస్ చేయించి మీరు ఈ విధంగా చెప్తున్నారండి, ఈ విధంగా చెప్పడం వల్ల స్టూడెంట్ క్యాచ్ చేయలేకపోతున్నారు, కొద్దిగా పద్ధతి మార్చాలి. ఫాస్ట్గా చెప్తున్నారు, స్లో చేయండి. చెప్పింది 4-5 సార్లు చెప్తున్నారు, కొద్ది తగ్గించండి. నోట్స్ క్లారిటీ లేదు, మంచి నోట్స్ ఇవ్వండి. ఎక్స్ట్రా ఇవ్వాలనుకున్నారు, దాన్ని ప్రింట్ చేసి ఇచ్చేసేయండి అని ఆ విధంగా గైడ్ చేయడం వల్ల లెక్చర్స్ కూడా కంఫర్టబుల్గా ఉంటారు. మరి మనమేం చిన్న పొరపాటు చేస్తే, లేదా స్టూడెంట్ క్యాచ్ చేయలేకపోతే సార్ నేరుగా పిలిచి మనం చెప్తున్నారు కాబట్టి మనకు కూడా ఇక్కడ మంచి ప్రాస్పెక్ట్స్ ఉంటాయి, బాగా డెవలప్ కావచ్చు. నేను నార్మల్గా ఉండే లెక్చరర్ని విశ్వాలో పనిచేస్తే మంచి లెక్చర్గా తయారు కావచ్చు అనే నమ్మకం కలిగిస్తే వాళ్ళు బాగా పనిచేస్తారు. ఓకే సార్. సార్ అలాగే ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అనేవి కూడా మనకు జరుగుతూ ఉన్నాయి కాబట్టి, సో దాని గురించి కూడా తెలియజేయండి సార్. ప్రస్తుతానికి జేఈ మెయిన్ పూర్తిగా ఆన్లైన్లో ఉందండి. ఎంసెట్ పేరు మార్చారు ఇప్పుడు, ఎప్సెట్. లాస్ట్ ఇయర్ వరకు దాన్ని ఎంసెట్ అనేవాళ్ళు, ఇప్పుడు ఎప్సెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ టెస్ట్ పెట్టారు కాబట్టి ఎప్సెట్ అంటారు. ఆ ఎప్సెట్ కానీ జేఈ మెయిన్ కానీ ప్రస్తుతం ఆన్లైన్ మోడ్ జరుగుతున్నాయి. తర్వాత నీట్ మాత్రం ప్రస్తుతానికి ఆఫ్లైన్లోనే ఉంది, భవిష్యత్తులో అది ఆన్లైన్ కావచ్చు. కాబట్టి జేఈ ఎగ్జామినేషన్, జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్, జేఈ ఎగ్జామ్, తర్వాత ఎప్సెట్కి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామినేషన్ మేము కండక్ట్ చేస్తున్నాం. ప్రత్యేకంగా విశ్వసాయి వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ ఉపయోగించుకుంటున్నాం. తర్వాత యాప్ ఉంది మాకు, తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో యూనిక్యాంప్ టై అప్ అయినాం, వాళ్ళ యాప్ ఉంది, దీన్ని ఉపయోగించి ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. దీనికి కావాల్సిన మిషనరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మా క్యాంపస్లో కొంచెం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. డెస్కాస్ అనుకోండి, వాడు ఇంట్లోనే ఉంటాడు, ప్రతి ఇంట్లో ఇప్పుడు సిస్టమ్ ఉంది కాబట్టి అక్కడే లాగిన్ అవుతున్నారు, అక్కడ ఎగ్జామ్ రాస్తారు. వాడు ఎగ్జామ్ రాసిన తర్వాత ఎన్ని గంటలకు వాడు ఎగ్జామ్ కూర్చున్నాడు, మధ్యలో అయినా బ్రేక్ తీసుకున్నాడా, ఎన్ని గంటలకు ఎగ్జామ్ ఫినిష్ చేశాడు, ఆ మార్క్స్ అన్ని కూడా మాకు వచ్చేస్తాయి. నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజీకి వచ్చిన తర్వాత అనాలసిస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన కోవిడ్ టైంలో దాదాపు 11 మంత్స్ కోవిడ్ ఉండింది. 11 మంత్స్ కోవిడ్ టైంలో మేము ఆన్లైన్ కోచింగ్ అందరికి ఇచ్చాం, అప్పుడు కూడా మంచి ర్యాంకులే వచ్చాయి మాకు. అంటే ఆన్లైన్ కోచింగ్ మిగతా వాటికంటే భిన్నంగా ఏదో జూమ్ సిస్టమ్ తీసుకొని పెట్టకోకుండా మేము ఈ విధంగా కెమెరాలు పెట్టి దాన్ని లెసన్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ అంబియన్స్ క్రియేట్ చేశాం. వాడు క్లాస్ రూమ్లో ఉంటే ఎంత జాగ్రత్తగా వింటాడో అటువంటి అంబియన్స్ క్రియేట్ చేసి షూట్ చేసి దాన్ని మా వెబ్సైట్ ద్వారా ఇవ్వడం జరిగింది. దానివల్ల అడ్వాంటేజ్ ఏమంటే స్టూడెంట్ ఆ టైంకి వినలేకపోతే ఇంకో టైంలో మళ్ళీ వినొచ్చు. ఆ టైంలో విని రెండోసారి వినాలంటే మనం వెళ్ళచ్చు. 1 మంత్ తర్వాత మళ్ళీ వినాలంటే వినే అవకాశం కల్పించాం. అందువల్ల పిల్లలకి చాలా కంఫర్ట్ అనిపించింది, మా సిస్టమ్ బాగా క్లిక్ అయిందండి. కాబట్టి ఆన్లైన్ దాంట్లో కూడా మేము వీఆర్ కంప్లీట్లీ ఎక్విప్డ్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ అ గ్రేట్ సక్సెస్ టు విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. సో వ్యూస్ చూసారు కదా, ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఒత్తిడి లేని విద్య అనేది పిల్లలకు ఎలా అందించాలో, అలాగే నూతన విద్యా విధానాల గురించి కూడా సార్ని అడిగి తెలుసుకున్నాం. అలాగే పిల్లల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా మనకి ఎంతో చక్కగా సార్ వివరించారు. మీరు కూడా ఇవన్నీ కూడా తప్పక పాటించాల్సిందిగా కోరుకుంటూ ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ.
మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. నాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.